हाई व्यूअर्स वेलकम टू मार्केट्स एट लवनीय मार्केट डीटेल्स कहते टू डेज़ रैली तरह कूस मार्केट्स रोजी और फ्लाट नोट तो प्रारंभ चूसा ओपन लेवल्स कूस मार्केट्स फ्लाट ट्रेंड वे मार्केट्स ओपन अच्छे चप ट्रेंड की मार्केट्स मूव अवतू रहा मैं चूसा ओवराल चूसते पॉजिटिव ट्रेंड मार्केट्स को मनकोवच्छ निफ्टी प्रीवियस क्लोजिंग की अराउंड 8 पॉइंट्स अप तो 11,670 वो ओपन अवगा प्रेजेंट 33 पॉइंट्स पॉजिटिव 11,696 मूव अं सेंसेक्स నిన్నటి క్లోజింగ్ కి 40 పాయింట్స్ అప్ మోతో 39,171 వద్ద ఓపెన్ అవగా ప్రెజెంట్ 123 పాయింట్స్ పాజిటివ్ గా 39,254 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తోంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్లయితే ప్రీవియస్ క్లోజింగ్ కి 52 పాయింట్స్ అప్ మోతో 30,622 వద్ద ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ప్రెజెంట్ 180 పాయింట్స్ పాజిటివ్ గా 30,751 వద్ద ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్లయితే నేనంతా కొంత మిక్స్డ్ టు ఒక కరెక్షన్ మోడ్లో ట్రేడ్ అయిన మిడ్ క్యాప్ స్పేస్లో ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే కొంత అవుట్ పర్ఫార్మింగ్ ట్రెండ్ మనం చూస్తున్నాము. కంపేర్ టు డిక్లైన్సెస్ అడ్వాన్సెస్ కొంత హయ్యర్ సైడ్లో ట్రేడ్ అవుతూ రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం అనుకోవచ్చు. ప్రస్తుతం డిక్లైన్సెస్ 649గా ట్రేడ్ అవుతుండగా అడ్వాన్సెస్ 979గా ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. అండ్ నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్లో కనుక చూసుకున్నట్లయితే యూపీఎల్ టాప్ గెయినర్లో ఉంది 2.5% వరకు అప్మూ తో అండ్ కోటక్ మహీంద్రా 1-2% పైగా అప్ సైడ్ లో కనిపిస్తా ఉంది. జీ ఎంటర్టైన్మెంట్ 2%, హెచ్సిఎల్ టెక్నాలజీస్ 1.74%, టెక్ మహీంద్రా 1.5% వరకు అప్ ట్రెండ్లో ప్రస్తుతం ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ నిఫ్టీ లూజర్స్లో కనుక వెళ్ళినట్టయితే ఎస్ బ్యాంక్ టాప్ లూజర్లో ఉంది 3% వరకు డౌన్ సైడ్తో. మార్నింగ్ ఇప్పటికీ చూసుకున్నట్టయితే ఎస్ బ్యాంక్లో ఒక డిప్ అనేది వచ్చిందని చెప్పుకోవచ్చు. మార్నింగ్ ఒక పాజిటివ్ ట్రెండ్లో మూవ్ అయిన ఈ స్టాక్ జస్ట్ లాస్ట్ ఒక 20 మినిట్స్ బ్యాక్ నుండి కనుక చూసుకుంటే ఒక కరెక్షన్లో మూవ్ అవుతోంది. గెయిల్ 1.73%, కోల్ ఇండియా 1.5%, ఓఎంజీసీ 1.22% అండ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 1% పైగానే నెగిటివ్ సైడ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఇక ఏషియన్ క్యూస్లో కనుక వెళ్ళినట్టయితే ఏషియన్ క్యూస్ అన్నీ కూడా నెగిటివ్ వెస్లో ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. కరెక్షన్ మోడ్లో నికై 64 పాయింట్స్, స్ట్రైట్ టైమ్స్ 2 పాయింట్స్, హ్యాంగ్సెంగ్ 91 పాయింట్స్, థైవన్ ఇండెక్స్ 46 పాయింట్స్, కొస్పీ 21 అండ్ షాంఘై కాంపోజిట్ ఒక 2 పాయింట్స్ వరకు నెగిటివ్ అవుట్లుక్లో ప్రస్తుతం ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఎస్జీఎక్స్ నిఫ్టీ కనుక చూసుకున్నట్టయితే 36 పాయింట్స్ పాజిటివ్గా 11,681 వద్ద ప్రస్తుతం ఎస్జీఎక్స్ నిఫ్టీ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తుంది. ఇక రూపీ చూసినట్టయితే 68.71తో ఈరోజు డేని ప్రారంభించడం చూస్తున్నాం. సేమ్ నిన్నటి ట్రెండ్ వద్ద ఈరోజు డేని స్టార్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయిన్స్లో కనుక వెళ్తే అజంతా ఫార్మా 2.5%, ఆర్బీఎల్ బ్యాంక్ 2%, వక్రంగి, కోల్గేట్ అండ్ మ్యారికో ఇవన్నీ కూడా ఒక 2% వరకు అప్ ట్రెండ్లో ఉన్నాయి. అండ్ బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయిన్స్లో కనుక చూస్తే ఎంఈపీ ఇన్ఫ్రా 12%, సిజీ పవర్ 9.5%, ఎల్టీ ఫుడ్స్ 7.5%, క్యూపిడ్ 7% అండ్ కిరీ ఇండస్ట్రీస్ ఒక 5.5% వరకు అప్ సైడ్ మూమెంటంలో ప్రస్తుతం ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఓవరాల్గా మానిటరేషన్ మార్కెట్స్పై విశ్లేషణ చేసేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ కన్సిడర్ చేసేందుకు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరణ విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. హాయ్ సూర్యదేవ్ గారు. ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్ వైజ్లో కనుక చూసుకున్నట్టయితే మనం చూస్తున్నాము ఒక 2 డేస్ కొంత ర్యాలీ తర్వాత మార్కెట్స్ ఈరోజు ఒక ఫ్లాట్ నోట్తో డేని ప్రారంభించాయని మనం చెప్పుకోవచ్చు. బట్ ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఒక చిన్నపాటి అప్ మూవ్ అనేది మార్కెట్స్లో వచ్చినట్టు కనిపిస్తూ ఉంది. అటు బ్యాంక్ నిఫ్టీలో కూడా కొంత రికవరీ అనేది మనం చూస్తున్నాము ఈరోజు. అటు ఓవరాల్గా చూసుకున్నట్టయితే లాస్ట్ ఒక 2 డేస్ ట్రెండ్ లాస్ట్ మనకు చూసాము కొంత హయ్యర్ సైడ్లో ఒక ర్యాలీ అనేది చూసినప్పటికీ ఎక్కువగా వాలటైలిటీ అనేది కనిపించింది. కొంత ఈరోజు ఒక మోడరేట్ హయ్యర్ లెవెల్స్లో ఈరోజు కొంత వాలటైలిటీ అనేది ఉన్నప్పటికీ కూడా కొంత హయ్యర్ సైడ్లో ఈరోజు మార్కెట్స్ మూవ్ అవుతూ రావడం మనం చూస్తున్నాము. సో ఈరోజు మోనిటైజేషన్ మార్కెట్స్లో ఎలాంటి ట్రెండ్ మీరు నోట్ చేస్తున్నారు? సార్ ఓవరాల్గా నిన్న ప్యాటర్న్ కనుక గమనించినట్టయితే లోయర్ లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 38% రీట్రేస్మెంట్ అనేది 11,660 దగ్గర ఉండాల్సిందే, దాన్ని బ్రేక్అవుట్ చేయడం చూస్తున్నాం. సో నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది 50% రీట్రేస్మెంట్ అని చెప్పొచ్చు. అది 11,700 to 11,720 మధ్యలో ఉంది. సో ఓవరాల్గా అప్ సైడ్ అనేది అక్కడ హాల్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ నుంచి ర్యాలీ కంటిన్యూ అవుతుందా అంటే మనకి అడ్వాన్స్ డిక్లైన్ రేషియో గమనిస్తే అడ్వాన్సెస్ అండ్ డిక్లైన్స్ 50-50 రేషియోలో ఉన్నాయి. కాబట్టి కంటిన్యూ అంటే ఒక స్థిరమైన బయింగ్ అనేది కనిపించట్లేదు. సో ఆ బయింగ్ అనేది వచ్చే వరకు ఇలాంటి హయ్యర్ లెవెల్స్లో ఎక్కువ వరకు అంటే ఎక్కువ ట్రేడర్స్ ప్రాఫిట్ బుకింగ్ చేయడానికే మొగ్గు చూపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ ఫాలో బయింగ్ వస్తేనే 11,720 రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేసే అవకాశాలు ఉంటాయి. లేదంటే చిన్న బౌన్స్ వచ్చినా మళ్ళీ ఆ హయ్యర్ లెవెల్స్ దగ్గర
ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్ గా మనకి 50% రిట్రేస్మెంట్ లెవెల్స్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనే చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ నుంచి మేజర్ డౌన్ సైడ్ ట్రెండ్ రెజ్యూమ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అనే చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి మాక్సిమం అప్ సైడ్ అనేది 15-20 పాయింట్స్ వరకు ఉండే అవకాశాలు ఉంటాయి. మేజర్గా డౌన్ సైడ్ రిస్క్ ఎక్కువగా ఉంది, అప్ సైడ్ అనేది తక్కువగా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. లాంగ్ పొజిషన్స్ పట్ల ముఖ్యంగా న్యూ పొజిషన్స్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఉన్న లాంగ్ పొజిషన్స్కి స్టాప్ లాస్ అనేది పెట్టుకోమని చెప్తాను. సో మనకి ట్రెండ్ రివర్సల్ సిగ్నల్ ఎక్కడ వస్తుందంటే 11,645 స్పాట్ లెవెల్ని బ్రేక్ డౌన్ చేస్తే అక్కడ ట్రెండ్ రివర్సల్ అయిందని మనకు ఫస్ట్ సిగ్నల్ అనేది వస్తుంది. సో దాని కింద 11,610 నెక్స్ట్ సపోర్ట్గా ఉంటుంది. సో ఓవరాల్గా 11,645 సపోర్ట్ని ఈరోజు గమనించాల్సి ఉంటుంది. దాన్ని కనుక బ్రేక్ డౌన్ చేయగలిగితే మేజర్ ట్రెండ్ రెజ్యూమ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఇంకా వీక్గానే ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ ఇప్పటికీ కీలకమైన రెసిస్టెన్సెస్ కిందే ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇంకా వీక్గానే పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. 30,800 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీకి. కాబట్టి మార్కెట్లో ట్రెండ్ రివర్సల్ అంటూ జరిగితే ఫస్ట్ ఎఫెక్ట్ అనేది బ్యాంకింగ్ స్టాక్స్లోనే వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా బ్యాంకింగ్ అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కానివ్వండి, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ కానివ్వండి, వాటిల్లో లాంగ్ పొజిషన్స్ని అవాయిడ్ చేయమని చెప్తాను. ఇప్పుడు కొద్దిగా సెక్టరల్ వైజ్ గమనిస్తే ఒక మిక్స్డ్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తూ ఉంది. అదేవిధంగా బ్యాంక్స్ కొద్దిగా పాజిటివ్గా ఉన్నాయి. కాకపోతే ఆ బ్యాంక్ ఆ పాజిటివిటీ అనేది మనకు లాస్ట్ అవర్ వరకు కొనసాగుతుందా అనేది కొద్దిగా క్వశ్చన్ మార్క్ ఇప్పుడున్న ప్యాటర్న్ ప్రకారం. కాబట్టి ఓవరాల్గా ఈ కరెంట్ లెవెల్స్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని చెప్తాను. ఎందుకంటే ఒకసారి మేజర్ ట్రెండ్ రివర్సల్ కనుక రావడం జరిగితే 100-150 పాయింట్స్ ఫాల్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానికి సిద్ధంగా ఉండమని చెప్తాను. ఓకే సూర్యదేవ్ గారు, ఇక మనం చూస్తున్నాము ముఖ్యంగా లాస్ట్ రీసెంట్ ఫ్యూ డేస్ బ్యాక్ వరకు కూడా చూసుకుంటే సీజీ పవర్ టెక్నికలీ ఒక బాగా డౌన్ ట్రెండ్ ఇందులో మనం చూసామని చెప్పుకోవచ్చు. రీసెంట్లీ కూడా మాట్లాడుకోవడం జరిగింది సీజీ పవర్ గురించి. బట్ ఈరోజు కనుక చూసుకున్నట్టయితే ఇది చాలా హయ్యర్ సైడ్లో ఒక సర్ప్రైజింగ్ ర్యాలీ అనేది సీజీ పవర్లో మనం చూస్తున్నాం అనుకోవచ్చు. ఒక 9% వరకు అప్ ట్రెండ్లో ప్రస్తుతం ఇది మూవ్ అవుతోంది. సో ఈ ర్యాలీకి గల కారణం ఏంటంటారు, న్యూస్ ఏదైనా ఉందంటారా, లేదా జస్ట్ ఒక అప్ మూవ్గానే ఇది భావించవచ్చు అంటారా? అండ్ ఓవరాల్గా చార్ట్స్ వైస్లో చూసుకున్నట్టయితే ఇది ఇంకా టెక్నికల్ ట్రెండ్ పరంగా చూస్తే ఇంకా వీక్గానే కనిపిస్తూ ఉంది. బట్ ఈ మూవ్ అనేది ఎలా భావించవచ్చు అంటారు మనం? సీజీ పవర్ పెద్దగా ఈరోజు పాజిటివ్గానే కనిపిస్తుంది. కాకపోతే చార్ట్ పరంగా గమనిస్తే ఇంకా బేస్ అనేది ఫామ్ చేయాల్సి ఉంటుంది. సో ఈరోజు ఇంట్రాడే లోయర్ లెవెల్స్ వచ్చేసి 1670. ఆ 1670 అన్న సపోర్ట్ని రాబోయే రోజుల్లో హోల్డ్ చేయగలిగితేనే నెక్స్ట్ అప్ సైడ్ మూమెంటం అనేది బిగిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదంటే ఇలాంటి బౌన్సెస్ అనేది తాత్కాలికమని చెప్పాల్సి ఉంటుంది. సో ఇది ఆల్మోస్ట్ 48 రూపీస్ దగ్గర నుంచి కంటిన్యూస్ డౌన్ సైడ్ ప్రెజర్లో ఉంది. కాబట్టి మధ్య మధ్యలో ఇలాంటి షార్ట్ కవరింగ్ ర్యాలీస్ అనేది వస్తూ ఉంటాయి. సో దానివల్ల ట్రెండ్ రివర్సల్ జరిగిందా అంటే అలాంటి సిచ్యువేషన్ అయితే ఇమ్మీడియట్గా అయితే కనిపించట్లేదు. కొద్ది రోజులు అంటే రాబోయే రోజుల్లో 1650 ఆ సపోర్ట్ని హోల్డ్ చేస్తూ దానిపైన కన్సల్టేట్ అయితేనే ఆ ట్రెండ్ రివర్సల్ జరిగినట్టుగా భావించాల్సి ఉంటుంది. సో అప్పటి వరకు సెల్ అండ్ ర్యాలీ మోడ్లోనే ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుంది. హయ్యర్ లెవెల్స్లో ఫస్ట్ రెసిస్టెన్స్ 22 రూపీస్, దాని తర్వాత 25 రూపీస్. కాబట్టి ట్రెండ్ రివర్సల్ జరగాలంటే 25 రూపీస్ ఎబో సస్టైన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే అండి, ఇక మనం చూస్తున్నాము ముఖ్యంగా కొంతవరకు టైర్ స్పేస్లోని అటు బాలకృష్ణ ఇండస్ట్రీస్ కావచ్చు, సీఎట్ కనుక చూసుకున్నట్టయితే ఈరోజు కొంత ఒక పాజిటివ్ పర్ఫార్మెన్స్లో ఇవి ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. బాలకృష్ణ ఇండస్ట్రీస్ కనుక చూసుకున్నట్టయితే హయ్యర్ లెవెల్స్ నుంచి ఇందులో మనము లాస్ట్ ఒక ఫ్యూ డేస్ బ్యాక్ వరకు ఒక చూసుకున్నట్టయితే ఒక స్టీప్ ఫాల్ తర్వాత కొంతవరకు ఒక కరెక్షన్, ఒక స్టీప్ ఫాల్ వచ్చిన తర్వాత ఒక రికవరీ అనేది ఎగైన్ ఇందులో రావడం చూసాము. బట్ లాస్ట్ ఈ కొద్ది రోజుల్లో చూసుకున్నట్టయితే ఆన్ అండ్ ఆఫ్ కరెక్షన్స్ అనేది ఎగైన్ ఈ స్టాక్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. బట్ లాస్ట్ నిన్న అండ్ ఈరోజు కనుక చూసుకున్నట్టయితే ఇది కొంత పాజిటివ్ సైడ్లో మూవ్ అవుతూ రావడం అనేది మనం గమనిస్తున్నాము. అటు సిఎట్ కూడా చూసుకున్నట్టయితే కొంతవరకు ఒక ఫ్లాట్ టు మిక్స్డ్ ట్రెండ్లోనే ఇది మూవ్ అవుతూ వస్తూ ఉంది లాస్ట్ ఈ ఫ్యూ డేస్గా కూడా చూస్తే. సో దీని పరంగా చూసుకుని ఈ టూ స్టాక్స్కి కనుక చూసుకున్నట్టయితే సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ వైస్లో ఎలా ఉన్నాయంటారు? సో బాలకృష్ణ ఇండస్ట్రీస్ మీరు అన్నట్టు చాలా కరెక్షన్స్ మోడ్ తర్వాత రీసెంట్గా 700 ఆ జోన్ దగ్గరలో సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ రావడానికి ప్రయత్నం జరుగుతుంది. సో ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నది చూడాల్సి ఉంటుంది. సో ఇది సక్సెస్ అవ్వాలి అంటే కనుక 800 రూపీస్ స్పాట్ లెవెల్ పైన బాలకృష్ణ ఇండస్ట్రీస్ ట్రేడ్ అయితే అక్కడ నుంచి అప్ ట్రెండ్ అనేది బిగిన్ అయిందంటూ భావించాల్సి ఉంటుంది. సో అప్పటి వరకు ఇది సెల్ అండ్ ర్యాలీ మోడ్లోనే ఉంటుంది. రెసిస్టెన్స్ అనేది 800, సపోర్ట్ 700. ఈ 100 పాయింట్స్ రేంజ్లో ట్రేడ్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో నెక్స్ట్ సిఎట్ విషయానికి వస్తే
ఇది ఆల్మోస్ట్ 1350 ఆ రేంజ్ దగ్గర నుంచి రీసెంట్ గా 900 వరకు కంటిన్యూస్ ఫాల్ అనే చూసాం కాకపోతే 900 ఆ జోన్ దగ్గరలో కొద్దిగా సైడ్ వేస్ లో మూవ్ అవుతుంది అంటే 900 దగ్గర బయర్స్ అన్నది ఎగ్జిస్ట్ అయి ఉన్నారు అన్నట్టు కనిపిస్తుంది చార్ట్స్ లో సో ఇది అప్ సైడ్ మొమెంటం రావాలి అంటే 950 స్పాట్ లెవెల్ పైన సిఎట్ లిమిటెడ్ సస్టైన్ అవ్వగలిగితే ఇక్కడ నుంచి మనం ఒక సిగ్నిఫికెంట్ బౌన్స్ అనేది చూడగలుగుతాం లేదంటే 950 దగ్గర నుంచి మళ్ళీ రివర్సల్ ప్యాటర్న్ లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి 900 950 రేంజ్ కన్సాలిడేషన్ జరిగే అవకాశాలు ఉన్నాయి ఓకే ని కాల్స్ వెయిట్ చేస్తున్నారు కాల్స్ తీసుకుందాం ఫస్ట్ కాలర్ ఉన్నారు పులిబెందుల నుండి సూర్యనారాయణ హలో నమస్తే మేడం నా పేరు సూర్యనారాయణ నమస్తే అండి చెప్పండి బ్యాంక్ రిజల్ట్స్ ఉంది దాదాపు ఒక 10 రోజుల నుంచి 10 రోజుల అపార్ట్ నుంచి దాదాపు 92-105 జరుగుతా ఉంది ఏమైనా ఈ రేట్లు ఏమైనా ఒకవేళ మార్కెట్ ఒకవేళ ఎస్ బ్యాంక్ రిజల్ట్స్ బాగాలేకపోతే సారీ మళ్ళీ 90 అట్లా వస్తే తీసుకునే పాసిబిలిటీ ఏమైనా ఉందా అంటే రామ్కి ఎంత తీసుకోవచ్చునా పడలమెంట్స్ ఎట్లా ఉన్నాయి చెప్పమన్నాను దానికి ఎంత మేడం ఎస్ బ్యాంక్ కూడా ఒక 90 ఆ లెవెల్స్ వచ్చినప్పుడు తీసుకోవాలనుకుంటున్నారు అంతేనా అవును అది వచ్చే అవకాశం ఏమైనా ఉండాయా వస్తే ఏమైనా తీసుకోవచ్చా అంటే నా అభిప్రాయం ఎక్కువ మార్కెట్ ఫలితాలు తక్కువగానే ఉండదు సరిగా ఉండకపోతే డౌట్ ఉంది అందుకోసం మేడం లాస్ట్ టైం బాగాలేవు కదా యా యా అది షార్ట్ టర్మ్ కన్ తీసుకోవాలనుకుంటారా రెండు కూడా లాంగ్ టర్మ్ ఏతోనా లాంగ్ టర్మ్ కి ఓకే సో అండి ఎస్ బ్యాంక్ ఇది చాలాసార్లు చెప్పడం జరిగిందండి న్యూస్ బేస్డ్ మూమెంటమే కనిపిస్తోంది ఏదైనా పాజిటివ్ న్యూస్ రావడం వల్ల ఒక 1 or 2 డేస్ పెరగడం ఆ తర్వాత హైయర్ లెవెల్స్లో ప్రాఫిట్ బుకింగ్ రావడం మళ్ళీ కంటిన్యూస్ డౌన్ సైడ్ మూమెంటం అన్నది జరుగుతూ ఉంది సో ఈ లెవెల్లో నా ఉద్దేశంలో అయితే అవాయిడ్ చేయమని చెప్తానండి పెద్ద రిజల్ట్స్ కూడా పెద్దగా పాజిటివ్గా ఉండకపోవచ్చు కాకపోతే కంపెనీస్లో కొద్దిగా ఎవరు అవుట్ సైడ్ ఇన్వెస్టర్ స్టేక్ తీసుకునే అవకాశాలు ఉన్నాయనే న్యూస్ కారణంగా లాస్ట్ 2 or 3 డేస్లో మనం బౌన్స్ చూసాం కాకపోతే మళ్ళీ అది ఎంతవరకు జెన్యున్ అనేది మనం చెప్పలేం నా ఉద్దేశంలో ఇది 100 రూపీస్ సపోర్ట్ కనుక బ్రేక్ డౌన్ అయితే ఇంకా ఫర్దర్గా వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో మీరు కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇలాంటి స్టాక్స్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయమని చెప్తాను నెక్స్ట్ రామ్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో మాత్రం పెద్దగా పాజిటివ్ ప్యాటర్న్స్ అయితే కనిపించట్లేదు ఇది ప్రజెంట్ 81-50 దగ్గరలో ట్రేడ్ అవుతుంది అది కాకుండా 52 వీక్ లోయర్ లెవెల్స్ దగ్గరలో ఉంది కాబట్టి చిన్న చిన్న బౌన్సెస్ అనేది వచ్చినప్పటికీ సస్టైన్ అవ్వలేకపోవచ్చు సో ఓవరాల్గా 90 రూపీస్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది ఏ చిన్న బౌన్స్ వచ్చినా 90 రూపీస్ దగ్గర ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు చెప్పిన 2 స్టాక్స్ అడ్వైజబుల్ అయితే కాదు ఓకే సూర్యదేవ్ గారు ఇక ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే మనం టాటా ఎలక్సీ చూస్తున్నాము నిన్న రిజల్ట్స్ ఈ స్టాక్ పోస్ట్ చేయడం జరిగింది బట్ రిజల్ట్స్ అంత ఆశాజనకంగా పోస్ట్ చేయని కారణం చేత కూడా చూసుకున్నట్టయితే టాటా ఎలక్సీ కొంతవరకు ఒక కరెక్షన్ మోడ్లో మూవ్ అవుతూ రావడం మనం చూస్తున్నాము అది కొంత చూసుకున్నట్టయితే ఓపెనింగ్ లెవెల్స్ నుంచి ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే ఇది కొంత డౌన్ సైడ్ ఫార్మాట్ అనేది ఇందులో కనిపిస్తూ ఉంది ముఖ్యంగా రిజల్ట్స్ బాగాలేని కారణం చేత ఈ స్టాక్ కొంత ఈ అండర్ పర్ఫామ్ చేస్తుందని కూడా మనం భావించవచ్చు సో సపోర్ట్స్ పరంగా చూస్తే ఎలా ఉన్నాయంటారు బోత్ ఫర్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్కి సో టాటా ఎలక్సీ విషయానికి వస్తే రీసెంట్గా ఇది ఎప్పుడైతే 830 సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేసిందో అక్కడ నుంచి వీక్నెస్లోకి ఎంటర్ అయినట్టుగానే భావించాల్సి ఉంటుంది అదే లెవెల్స్ దగ్గర 52 వీక్ లోయర్ లెవెల్ కూడా ఎగ్జిస్ట్ అయ్యి ఉంది దాన్ని బ్రేక్ డౌన్ చేసిన వెంటనే ఈరోజు 798 దగ్గరలో ట్రేడ్ అవుతుంది సో ఎప్పుడైతే ఇది మనం చాలాసార్లు చెప్పడం జరిగిందండి 52 వీక్ లోయర్ లెవెల్స్ టచ్ చేసిన స్టాక్స్ జోలికి వెళ్లకుండా వాటిని కొద్ది రోజుల పాటు అవాయిడ్ చేయాలని సో అలాంటి సిచ్యువేషన్స్లోనే టాటా ఎలక్సీ కనిపిస్తుంది రీసెంట్గా బ్రేక్ డౌన్ అన్న జరిగింది కాబట్టి ఇంకా కొద్ది రోజులు అండర్ పర్ఫామ్ చేసే అవకాశాలు ఉంటాయి ఓకే సూర్యదేవ్ గారు యూపీఎల్ చూస్తే ఈరోజు చాలా స్ట్రాంగ్గా యూపీఎల్ చూస్తే ఈరోజు స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఆల్మోస్ట్ ఒక 3% వరకు అప్ ట్రెండ్ అనేది యూపీఎల్లో రావడం మనం చూసాము బట్ కొంతవరకు అగైన్ కొంత హయ్యర్ లెవెల్స్ నుంచి చిన్నపాటి కరెక్షన్ మూవ్స్ అనేది అగైన్ యూపీఎల్లో రావడం చూస్తున్నాము సో ఎంతవరకు ఇప్పుడు ఏదైతే ర్యాలీ చూసామో షార్ట్ కవరింగ్ ర్యాలీ అని భావించవచ్చు మనము సో ఆ షార్ట్ కవరింగ్ అనేది ఎంతవరకు సస్టైన్ అయ్యే అవకాశం ఉందంటారు సో యూపీఎల్ ఆల్మోస్ట్ 700 ఆ జోన్ దగ్గర నుంచి మనకు చార్ట్ పరంగా టెక్నికల్ చార్ట్స్లో నెగిటివ్ డైవర్జెన్స్ అనేది ఫామ్ అయ్యి ఉంది రీసెంట్గా 620 దగ్గర నుంచి చిన్న బౌన్స్ వచ్చినప్పటికీ ఈ బౌన్స్ అనేది సస్టైన్ అవ్వడానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే లోయర్ లెవెల్స్ నుంచి బౌన్స్ గమనిస్తే ఒక మన కౌంటర్ ట్రెండ్ బౌన్స్గానే కనిపిస్తూ ఉంది కాబట్టి
ఇక్కడ నుంచి మళ్ళీ ఒకసారి 620 గాని 600 జోన్ వైపుగా మూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి బౌన్స్ పెద్దగా నిలబడకపోవచ్చు మళ్ళీ కొద్దిగా ఈ రోజు గాని రేపు గాని రివర్సల్ తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ఓకే అండి మనం ఆల్టర్నేటివ్లీ మెయిల్స్ కూడా తీసుకుందాము సుబ్రహ్మణ్య మెయిల్ చేశారు మారుతి 8400 లో తీసుకున్నారు లాంగ్ టర్మ్ కి ఈ లెవెల్ లో ఎవరేజ్ ఏమైనా చేయమంటారా 8400 మారుతి 8400 లో మీరు తీసుకున్నారు ప్రెజెంట్ 6120 ఆ జోన్ దగ్గరలో ఉంది సో ఇప్పటికి ఇంకా బేస్ ఫామ్ ఉందా అంటే మళ్ళీ బ్రేక్ డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి 6000 సో మనకి లాస్ట్ వీక్ లో చూసాం 5940 వరకు డిప్ రావడం సో అక్కడి నుంచి బౌన్స్ వచ్చినా ఈ బౌన్స్ సస్టైన్ అవ్వకపోవచ్చండి ఇంకా డౌన్ సైడ్ ప్రెజర్ అనేది ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రేంజ్ లో కాకుండా మీరు 5800 కానీ 5700 ఆ జోన్ వచ్చినప్పుడు కొద్దిగా యావరేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి అక్కడి నుంచి కూడా ఇంకా కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కొనసాగుతాను అంటేనే యావరేజింగ్ అనేది చేయాల్సి ఉంటుంది లేదంటే అవాయిడ్ చేయండి ఓకే సురేదేవ్ గారికి మనం చూస్తున్నాము ముఖ్యంగా ఐషియా మోటార్స్ విషయానికి వచ్చినట్టయితే ఇది కూడా ఇంకా కొంత కరెక్షన్ అనేది కొనసాగిస్తూ రావడం మనం చూస్తున్నాము ఐషియా మోటార్స్ ఈ మధ్య కాలంలో ఆటో స్పేస్ గురించి మనం ఫ్రీక్వెంట్గా డిస్కస్ చేసుకోవడం కూడా జరుగుతుంది కొంతవరకు ఆటో స్పేస్ అంతా కూడా ఒక డౌన్ ట్రెండ్లోనే మూవ్ అవుతూ వస్తుంది బట్ ఈరోజు కనుక చూస్తే కొంతవరకు ఇంకా మిక్స్డ్ టు ఫ్లాట్ మోడ్లోనే ఆటో స్టాక్స్ అన్నీ కనిపిస్తున్నాయి అనుకోవచ్చు బట్ ఐషియా మోటార్స్ ఒకటి కొంత హెవీగా కరెక్ట్ అవుతున్నట్టు చూస్తున్నాము మార్నింగ్ ఓపెన్ లెవెల్స్ నుంచి ఇప్పటివరకు చూస్తున్నట్టయితే ఒక 120 to 140 పాయింట్స్ మధ్య కరెక్షన్ అనేది ఈ స్టాక్లో మనకు కనిపిస్తుంది సో టార్గెట్స్ వైజ్లో చూసుకున్నట్టయితే అప్సైడ్ అండ్ డౌన్ సైడ్ టార్గెట్స్ ఈ స్టాక్కి ఎలా ఉన్నాయంటారు సో ఐషియా మోటార్స్ విషయానికి వస్తే మనకు ఈ ఇయర్ జనవరి నుంచి గమనిస్తే కన్సాలిడేషన్ మోడ్లో ఉంది సో లోయర్ లెవెల్స్లో 18000 హయ్యర్ లెవెల్స్ వచ్చేసి 23500 ఈ జోన్ మధ్యలో కన్సాలిడేట్ అవుతూ వస్తుంది సో ఇక్కడ ఈ కన్సాలిడేషన్ ఇది అక్యుములేషన్ జరుగుతుందా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందా అన్నది మనకి రాబోయే రోజుల్లో తెలుస్తుంది ప్రజెంట్ మాత్రం వాల్యూమ్స్ అనేది చాలా తక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇంకా కొద్ది రోజులు ఇది ఇదే రేంజ్లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇన్ కేసు 18000 సపోర్ట్ని కనుక బ్రేక్ డౌన్ చేస్తే ఇంకా లోయర్ లెవెల్స్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి సో అప్పటి వరకు మాత్రం ఇది ఇంకా కన్సల్టేషన్ మోడ్లో అంటే సైడ్ వేస్ ట్రెండ్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ కాలర్ ఉన్నారు కాల్ చూద్దాము విజయవాడ నుండి వెంకట్ హలో నమస్తే మేడం నమస్తే వెంకట్ చెప్పండి ఈ వీక్ డే 11600లో నిఫ్టీ పుట్ ఆప్షన్ తీసుకున్నామండి 67 రూపాయలు 11600 పుట్ తీసుకున్నారు 67 లో అండి వస్తుందా లేదా రేటుని ఓకే ఈ వీక్ అంటే మీకు రేపే సెటిల్మెంట్ ఉందండి సో మీకు నా ఉద్దేశంలో అయితే ఉన్నదాన్ని పెట్టుకోండి ఈ మ్యాక్సిమం అప్ సైడ్ నా ఉద్దేశంలో అయితే 11720 దగ్గర హాల్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అక్కడ నుంచి ట్రెండ్ రివర్సల్ జరగాల్సి ఉంటుంది సో మీ దాంట్లో అంటే మీ బయింగ్ ప్రైస్ ఎక్కడ అన్నది తెలీదు కాకపోతే స్పాట్ లెవెల్ 11600 దిగితేనే అంటే దాని కిందికి వస్తేనే మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇంకా 100-150 పాయింట్స్ కింద ఫాల్ వస్తేనే మీకు మీకు పుట్ ఆప్షన్లో ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఉన్నదాన్ని మీరు హోల్డ్ చేయండి ఈరోజు కానీ రేపు కానీ ఆ సిచ్యువేషన్ అంటే డౌన్ సైడ్ మూమెంట్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి అలాంటి డిప్ వచ్చినప్పుడు మీరు కవర్ చేసుకోండి ఓకే నెక్స్ట్ ఆ మెయిల్లోకి వెళ్ళిపోదాము రమ్యారెడ్డి మెయిల్ చేశారు ఎస్బీఐ 225లో హోల్డ్ చేస్తున్నారు ఈ లెవెల్లో ఏమైనా ప్రాఫిట్ ఏమైనా బుక్ చేయమంటారా లేదు లాంగ్ టైమ్ కోసం వెయిట్ చేయమంటారా అని అడుగుతున్నారు హెక్సాబార్ టెక్నాలజీస్ 316లో ఇది షార్ట్ టర్మ్ ఈతో హోల్డ్ ఆర్ ఎగ్జిట్ ఎస్బీఐ 225 ఈ లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా లాంగ్ టర్మ్కి హెక్సాబార్ 316 షార్ట్ టర్మ్ ఈతో ఎగ్జిట్ మీరు ఎస్బీఐ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే అట్లీస్ట్ ఒక పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తానండి రీసెంట్గా గమనించినది 255 లెవెల్స్ దగ్గర నుంచే రీబౌండ్ అవడం చూస్తున్నాం ఈ ఇయర్ ఫిబ్రవరి దగ్గర నుంచి కాబట్టి దీంట్లో కరెక్షన్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ లెవెల్లో కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకోండి అట్లీస్ట్ 50-60% ప్రాఫిట్ బుక్ చేసుకోండి మళ్ళీ డిప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి డిప్ వచ్చినప్పుడు మీరు 300 కానీ 270 ఆ జోన్ వస్తే మళ్ళీ రీఎంట్రీ తీసుకునే అవకాశాలు ఉంటాయి దీంట్లో సో ఇప్పుడు ఉన్న ప్రాఫిట్ని మాత్రం ఒక అట్లీస్ట్ పార్షియల్ ప్రాఫిట్ అయినా బుక్ చేసుకోమని చెప్తాను ఎగ్జావేర్ విషయానికి వస్తే మీరు 316లో లాంగ్స్ బిల్డప్ చేసుకొని ఉన్నారు ఇది ఆల్మోస్ట్
300 దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రెజెంట్ 360 వరకు ట్రేడ్ అవుతుంది. సో ఇది కన్సాలిడేషన్ మోడ్లో ఉంది, స్టడీ అప్ సైడ్ మొమెంటం రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఎగ్జావేర్ టెక్నాలజీని క్యారీ ఫార్వర్డ్ చేసుకోమని చెప్తాను. లోయర్ లెవెల్స్లో 340 దగ్గర మీరు స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాము. రమేష్ మెయిల్ చేశారు, ఫెడరల్ బ్యాంక్ 1 ఇయర్ వీతో ఫ్రెష్ బ్యాంక్కి వెళ్ళొచ్చా 1 ఇయర్కి? సో ఫెడరల్ బ్యాంక్ చూసాం నిన్న, రిజల్ట్స్ అంత పెద్దగా ఫేవరబుల్గా రానందువల్ల మనకి డౌన్ సైడ్ ప్రెజర్ అయినా చూస్తున్నాం. సో మీ 1 ఇయర్ ఉద్దేశంతో అయితే ఈ లెవెల్లో కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనే చెప్పాల్సి ఉంటుంది. సో రీసెంట్గా గమనిస్తే ఇది 70 రూపీస్ దగ్గర నుంచి రీబౌండ్ అయింది, కాబట్టి మళ్ళీ డిప్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో డిప్ వచ్చినప్పుడు మీకు 80 రూపీస్ కానీ 85 రూపీస్ లోయర్ లెవెల్స్ వచ్చినప్పుడు మీరు అక్కడ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్యుములేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రజెంట్ 104 దగ్గర ట్రేడ్ అవుతుంది, ఈ లెవెల్స్లో మాత్రం ఎక్స్పెన్సివ్ అనే చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి డిప్ వచ్చే వరకు కొద్దిగా వెయిట్ చేసి 80-75 మధ్యలో మీరు అక్యుములేషన్ చేసుకోండి. స్వప్నారావు మెయిల్ చేశారు, ప్రజెంట్ లెవెల్లో ఫ్యూచర్ కన్స్యూమర్ అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ తీసుకొచ్చింటారా? ఫ్యూచర్ కన్స్యూమర్ అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. ఫ్యూచర్ కన్స్యూమర్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఇది పెద్ద ప్యాటర్న్స్ అయితే ఇంప్రెసివ్గా కనిపించట్లేదు. అది కాకుండా 52 వీక్ లోయర్ లెవెల్స్కి దగ్గరలో ట్రేడ్ అవుతుంది. 35 రూపీస్ అన్నది 52 వీక్ లోయర్ లెవెల్, ప్రజెంట్ 37 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇది ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తుందా అంటే మార్కెట్లో కొద్దిగా సెంటిమెంట్ అనేది నెగిటివ్ అయితే మళ్ళీ డౌన్ సైడ్ ప్రెజర్ అనేది ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు మీరు చెప్పిన రెండు స్టాక్స్లోనే బయింగ్ అవాయిడ్ చేయండి. ప్రస్తుతానికి మీరు క్యాష్లోనే ఉండండి. రాబోయే రోజుల్లో డిప్ వచ్చిన తర్వాత కొద్దిగా ప్రైసెస్ అనేది సస్టైన్ అయిన తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం ఆలోచించవచ్చు. శివ మెయిల్ చేశారు, జియోచిత్ ఫైనాన్షియల్స్ 55% లాస్లో ఉన్నారు అండ్ జేఎం ఫైనాన్షియల్ 45% లాస్లో ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఒక 50,000 ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది రెండిట్లో కూడా. సో ఇది హోల్డ్ చేయమంటారా, ఫ్యూచర్ పరంగా ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అని అడుగుతున్నారు. జియోజిత్ ఫైనాన్షియల్స్ 55% లాస్లో, జిఎం ఫైనాన్షియల్స్ 45%, ప్రైస్ మెన్షన్ చేయలేదు. చూడండి, మీరు రెండు కూడా మీకు ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్లో ఉన్నారు, అది కాకుండా పెద్దగా ఇంప్రెసివ్ రివెన్యూస్ అయితే దాంట్లో ఉండవు స్టాక్ బ్రోకింగ్ రిలేటెడ్ కంపెనీస్లో. కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ అనేది కొద్దిగా సరిగా లేదు. నా ఉద్దేశంలో 50% లాస్ మీరు వెయిట్ చేయడం కన్నా ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేయండి. ఏదైనా మీ బయింగ్ ప్రైస్ వస్తే ఎగ్జిట్ అయ్యి ఈ స్టాక్స్లో నుంచి మీరు ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. అప్పటి వరకు ఉన్నదాన్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి మీ బయింగ్ ప్రైస్ వరకు. ఓకే సురదేవ్ గారు, మనం చూసాం టాటా గ్లోబల్ బీవరేజెస్ కొంత ఒక డౌన్ ట్రెండ్ తర్వాత ఒక అప్ మూవ్ అనేది, ఒక చిన్నపాటి రికవరీ మూవ్ అనేది టాటా గ్లోబల్ బీవరేజెస్లో రావడం మనం చూసాము. బట్ కొంత రికవరీ తర్వాత కనుక చూసుకున్నట్టయితే ఈ మధ్య ఈ లాస్ట్ ఫ్యూ డేస్గా కనుక గమనించినట్టయితే మార్కెట్స్ కొంత కరెక్షన్ మోడ్లో ఉండడం మనం చూసాము. దాంతోపాటుగానే ఈ స్టాక్ కూడా కొంత చూసుకున్నట్టయితే అగైన్ రికవరీ ఏదైతే వచ్చిందో ఆ లెవెల్ నుంచి కొంత కరెక్ట్ అవుతున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం డేస్ లోస్ వద్ద ఈ స్టాక్ ట్రేడ్ అవుతూ రావడం అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాము. సో చార్ట్స్ పరంగా చూసుకున్నట్టయితే ఇంకా కొంత డౌన్ ట్రెండ్ అనేది ఇందులో కొనసాగే అవకాశాలు ఉన్నాయంటారా? సో టాటా గ్లోబల్ బీవరేజెస్ విషయానికి వస్తే మనకు లాస్ట్ ఫ్యూ మంత్స్గా 175-180 లోయర్ లెవెల్స్ దగ్గర నుంచి 275 వరకు కంటిన్యూస్ బౌన్స్ చూసాం. కాకపోతే 275 దగ్గర నుంచి ట్రెండ్ రివర్సల్ జరిగినట్టుగా కనిపిస్తోంది. మనకి ఈ రోజు విషయానికి వస్తే 262 రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్అవుట్ చేయడంలో కొద్దిగా విఫలమైంది, కాబట్టి అక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్లోకి వస్తుంది. నెక్స్ట్ సపోర్ట్ అనేది దీనికి 250 దగ్గరలో ఉంది. సో 250 సపోర్ట్ కనుక బ్రేక్డౌన్ చేయగలిగితే నెక్స్ట్ 240 కానీ 225 లెవెల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా సెల్ అండ్ ర్యాలీ మోడ్లోనే ఉంది, సెల్లింగ్ సైడ్ ప్రెజర్ అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ మెయిల్లోకి వెళ్ళిపోదాం. సతీష్ బాబు మెయిల్ చేశారు, సిటీ యూనియన్ బ్యాంక్ ఈ లెవెల్లో తీసుకొచ్చింటారా? సిటీ యూనియన్ బ్యాంక్ మీరు ట్రేడింగ్ పర్పస్లో తీసుకోవాలనుకుంటున్నారా ఇన్వెస్ట్మెంట్ పరంగా అన్నది క్లారిటీ లేదు. ప్రజెంట్ మాత్రం షార్ట్ టైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 195 సపోర్ట్ దగ్గర నుంచి మనకి 210 వరకు రావడం చూసాం. కాకపోతే 210 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో దానిపైన మూవ్ అయితే నెక్స్ట్ రెసిస్టెన్స్ 220. సో రెసిస్టెన్స్ లెవెల్కి దగ్గరలో ఉంది, మనకి డౌన్ సైడ్ రిస్క్ హెవీగా ఉంది. కాబట్టి
ఈ లెవెల్లో కాకుండా మీరు కొద్దిగా వెయిట్ చేస్తే 175-170 జోన్ దగ్గర వచ్చినప్పుడు మీరు అక్కడ భయంకి ప్రయత్నం చేయండి. అక్కడ నుంచి కొద్దిగా రీబౌండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో లాస్ట్ ఫ్యూ డేస్గా దీంట్లో బౌన్స్ చూస్తున్నాం, అయినప్పటికీ అది పెద్దగా సస్టైన్ అయ్యే అవకాశాలు లేదు. ఎందుకంటే వాల్యూమ్స్ చాలా తక్కువగా ఉన్నాయి, మేజర్ ట్రెండ్ రివర్సల్ అనేది కనిపిస్తుంది. కాబట్టి కరెంట్ లెవెల్స్లో మాత్రం అవాయిడ్ చేయండి. డిప్ వచ్చిన తర్వాత 170 ఆ జోన్ దగ్గర నుంచి అక్యుములేషన్ చేసుకోవచ్చు. ఫైనల్లీ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటంటారు? ఓవరాల్గా ఈ మార్కెట్ హయ్యర్ లెవెల్స్లో కొద్దిగా అండర్ పర్ఫామ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఈరోజు. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం 11,645 సపోర్ట్ని జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ఉన్న లాంగ్ పొజిషన్స్కి 11,645 స్పాట్ లెవెల్ స్టాప్ లాస్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. అది కనుక బ్రేక్ డౌన్ అయితే లాంగ్ పొజిషన్స్ నుంచి బయటికి రమ్మని చెప్తాను. సో దాని కింద షార్ట్ సెల్లర్స్కి అవకాశం దొరుకుతుంది. థ్యాంక్ యూ సురదేవ్ గారు. బియాస్ ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ ఒకసారి చూస్తే నిఫ్టీ అరౌండ్ 33 పాయింట్స్ పాజిటివ్గా 11,695 సెన్సెక్స్ 19 పాయింట్స్ పాజిటివ్గా 39,250 వద్ద మూవ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 177 పాయింట్స్ పాజిటివ్గా 30,748 వద్ద ప్రస్తుతం ట్రెండ్ని హోల్డ్ చేస్తోంది. ఇది వాళ్ళ మార్కెట్ సెట్ల నియమం. 1200 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మేము ఉంటాం. జస్ట్ స్టే విత్ అస్.